సంపతరాజు గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత మీ శ్రేణులన్నీ ఢీలా పడిపోయినాయట. పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఉత్సాహం వచ్చిందట. నిజమేనా? రవిశంకర్ గారు, ముందుగా మీకు అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి తోటి సభ్యులు సౌజన్య గారికి, పెద్దల శ్రీనివాస్ రెడ్డి గారికి, 1990 ఫెషల్ అందరికి కూడా నమస్కారాలు. ఇక్కడ ఒక విషయం అండి, మీరు అడిగిన దానికి స్పష్టంగా ఒకటే సమాధానం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడా కూడా డిలే పడిపోలేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోరాడుతూనే ఉన్నాయి. పోలీసులు మొత్తం మా ఇళ్ల కాడ కాపలా కుక్కల్లాగా ఉన్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి రాష్ట్రంలో పోలీసులు మొత్తం ఎక్కడ ఉన్నారంటే మా ఇళ్ల కాడ ఉన్నారే. నాయకుల ఇళ్ల దగ్గర ఉండవచ్చు సార్, కానీ శ్రేణులు మీకు ఒక్క నిమిషం అదే చెప్తున్నారు, అదే చెప్తున్నాను మీకు. మీరు నాయకులను అనుకోండి, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది కదా, ఆ భాష అలవాటు అయిపోయింది. డిబేట్ లో మాట్లాడుతున్నారు, చివరికి అసెంబ్లీలోనే మాట్లాడుతున్నారు. కానీ అధికారుల జోలికి రా మాట్లాడు, ఎందుకంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా రీసెంట్ గా ఒక మాట అన్నారు, చాలా పెద్ద మాట, అది చాలా వివాదాస్పదమైంది కదా. మాట చేసుకోండి. రవిశంకర్ గారు, నేను అన్నది పోలీస్ కుక్కలు అనలేదండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కుక్కల్లాగా మా ఇళ్ల కాడ ఉంటున్నారని చెప్పాను. రైట్, ఏదైనా అదే అర్థం వస్తుంది. ఎందుకొస్తుందండి, ఎందుకొస్తుంది? ప్రజాస్వామ్యంలో మాకు హక్కు అండి, రాజ్యాంగం కల్పించిన హక్కు, నిరసన చెప్పే హక్కు మాకుంది. మా ఇళ్ల కాడ పోలీసులు పెట్టి ఆపేట ఎవరికి ఇచ్చారు ఇక్కడ, ఎవరికి ఇచ్చారు ఇక్కడ? కాబట్టి ఏం మాట్లాడుతున్నాం మనం? మనం కదా మనం జోబీ సంస్థలా పెట్టుకుని మీరేదో ప్రవర్తిస్తే వాళ్ళందరికి గులాలను కొట్టాలని మేము అడిగలేము. రైట్ సార్, పోలీస్ వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంది. అవునండి, పోలీస్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు చేస్తుందండి. అరే తప్పదండి, ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదండి. నా మాట వినాలి, నా మాట వినాలి, చెప్పండి. 75 ఏళ్ల స్వతంత్రంలో, 75 ఏళ్ల స్వతంత్రంలో ఒక పోలీస్ డీజీపీ కోర్టు బోన్ ఎక్కలేదండి. ఇంతకంటే అవమానకరం లేదు, ఇంతకంటే నీచం లేదు. ఇప్పుడు రవిశంకర్ గారు మీరు మాట్లాడే మాటలకి నాకు బాగా లేదని మీ స్టూడియో దగ్గరికి వచ్చి నాయతో కొట్టాను అనుకోండి, పోలీస్ కేసు పెట్టి ఏం చెప్తారు తెలుసా? పోలీసు వాళ్ళు అయ్యా సంపత్రాజు నిరసనలో భాగంగా నీకు తెలియజేశాడు కాబట్టి నోరు మూసుకొని నువ్వు వెళ్దా అంటున్నారు. ఇది డీజీపీ గారు ఇచ్చిన స్టేట్మెంట్. చంద్రబాబు నాయుడు గారి ముందు రాళ్ల దాడి జరిగితే డీజీపీ స్వయంగా చెప్పిన మాట ఇదే చెప్పాడు, నిరసనలో భాగమని. మరి దాన్ని ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడం మీద ఏదైతే జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు దోష నిర్దోష న్యాయ వ్యవస్థ చెప్పొద్ది చూద్దాం. రెండవది, ఏదైతే జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ లోపం ఉంది, భద్రత లేదు అని తెలుగుదేశం శ్రేణులు ఏదైతే చెప్తున్నామో, ఎందుకంటే కొంతమంది పోలీసుల్ని పెట్టుకొని అధికార పార్టీ ఆడే వికృత క్రీడల భాగంగా చంద్రబాబు నాయుడికి భద్రత లేదని ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన సాక్ష్యం. కాబట్టి దయచేసి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది రికార్డు చేసుకొని ప్లే చేయాలి. ఎవరు చెప్పారా నీకు 30 సీట్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు మీకెలా తెలిసింది అని అడుగుతా ఉన్నా. జైల్లో మీరు ఏమైనా కెమెరాలు పెట్టున్నారా, లేకపోతే ఏమన్నా స్పీకర్లు పెట్టున్నారా, ఎవరేం మాట్లాడడం తెలుస్తున్నారా, మీకేం పని? ఏమో అది కూడా అయి ఉండొచ్చు కదా, ఫోన్ లో ట్యాప్ చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు కదా. మేబీ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ములాఖాత్ సమయంలో ఎక్కడైనా చిన్న స్పీకర్ లేకపోతే ఏదైనా మైక్ ఏదైనా పెట్టి ఉండవచ్చు, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అదే చెప్తున్నాను, ఇక్కడ ఏమవుతుందంటే భద్రతా లోపం జైల్లో స్పష్టంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఏం మాట్లాడుకున్నా, ఏమి చేసినా బయటికి తెలుస్తుంది, వాళ్ళ శ్రేణులకే తెలుస్తుంది, బయట ఎవరికి తెలియడం లేదు. సౌజన్య గారికి తెలీదు, సంపత్ రాజుకి తెలీదు, రవిశంకర్ తెలీదు.
కానీ శ్రీనివాస రెడ్డి గారికి మాత్రం తెలిసిపోద్ది. ఇది మన దౌర్భాగ్యం, మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు పక్కన పెట్టారు. సంపతరాజ్ గారు పాయింట్ కి వచ్చేద్దాం, పాయింట్ కి వచ్చేద్దాం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా చెప్తూ ఉన్నారు, మాకు ఏ పార్టీతో పొత్తు లేకపోయినా మేము ఒంటరిగానైనా అధికారంలోకి రాగలము అని చెప్పి, కానీ ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత మరి మీరు ఒప్పుకోరేమో కానీ అంత రియాక్షన్ ఇమ్మీడియట్ గా రాలేదండి. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన రియాక్షన్ బాగానే ఉంది, అది ఫ్యాబ్రికేటెడా లేకపోతే నిజంగా మనసుల్లోంచి వాళ్ళు వచ్చేసి ఐటీ ఉద్యోగులు వాళ్ళు వీళ్ళు అందరూ అలవాటు చేసేస్తున్నారా అనేది సెకండరీ. కానీ ఇక్కడ ఫస్ట్ 2-3 డేస్ రాలా, ఇలాంటి నాయకులను అడుగుని ఉండవచ్చు కానీ శ్రేణులు ప్రజలు రోడ్ల మీదకి వచ్చేలా స్వచ్ఛందంగా. కాబట్టి లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్. కాబట్టి కాస్త తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోయిందనే అభిప్రాయమే చాలా మంది వ్యక్తం చేశారు. ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయాన్ని మీ దగ్గర పెట్టుకోండి. రైట్ సార్, ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళ అభిప్రాయాలు దగ్గర పెట్టుకోమన్నారు. కానీ రైట్ ఇప్పటికి కూడా రవిశంకర్ గారు రైట్ సార్ ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈ రోజు బాబు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా తెలుగుదేశం శ్రేణులు నిరసన కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నాం, మేమేం అలజడలు చేయడంలా, బస్సులు దగ్గర పెట్టడంలా, ఇంకోటి రౌడీజాలు గుండాజాలు పనులు చేయడంలా. ఈ రోజు హైదరాబాద్ లో ఏదైతే చేశారో, ఐటీ ఉద్యోగస్తులు చేశారో, ఐటీకి ఈ రోజు లక్షలకు సంపాదిస్తున్నా అంటే ఆయన దయాని, లేదా బెంగళూరులో చేశారంటే మొదటి మూడు రోజులు చేయలేదు కదా నిన్న మొన్న చేశారంట. మరి దాని మీద కూడా రకరకాల కథనాలు ఉన్నాయి, అదంతా వదిలేద్దాం సార్. ఇప్పుడు నా పాయింట్ ఒకటే ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మరి మీ అధినేత మాజీ ముఖ్యమంత్రి 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్లిన తర్వాత వెళ్ళడం అంటే ఖచ్చితంగా మీ పార్టీ క్లిష్ట సమయమే, క్లిష్ట పరిస్థితులే. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మీకు ఆపద్బాంధవుడిలా కనిపించారా? అంటే ఇప్పుడు మీరు ఏదంటే అది మాట్లాడే బాగండి రవిశంకర్ గారు, వెరీ క్లియర్ చెప్తున్నా. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, మీకు ఆయన ఆపద్బాంధవుడిలా కనిపించారా? చెప్పండి. మీరు చెప్పిందని చెప్తున్నానండి, మాకు 40 ఏళ్ళు, మేము ఇక్కడ పార్టీ పెట్టి 40 ఏళ్ళు అండి, పూర్తి స్థాయిలో మా కేడర్ ఉందండి, బూత్ స్థాయి లెవెల్ కమిటీలు ఉన్నాయండి, మాకు ఈ రోజు 40% ఓటింగ్ ఉందండి, పనికి వాళ్ళం కాదు 40% ఓటింగ్ ఉందండి, రాజ్యాధికారం కూడా అనుభవించినామండి, మేము చేయలేకపోవడం ఏంటి? కాకపోతే ఇక్కడ ఏంటంటే వ్యవస్థల మీద గౌరవం ఉంది, ఇంకా గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, ఎవరో కొంతమంది ఏదో ప్రలాపనలు పోతే అన్ని చేసాల్సిన అవసరం లేదు. రెండోది, మేమేదో ప్రోత్బలం చేసుకొని ఇంకోరు చర్చ చేసే పని లేదు. మేము అనుకుంటే, మేము తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా బయట రోడ్లలో కూడా తిరగలేడు. మళ్ళీ చెప్తున్నాం, ఆ అవసరం మాకు లేదు, ప్రజలు గమనిస్తున్నారు. ఇందాకనే ఏదైతే శ్రీనివాస రెడ్డి గారు చెప్పారో, జనదేశం అని జనం ఎదురు తిరుగున్నారు, జనం అందరూ కూడా తెలుగుదేశం పక్షి అన్నారు, రేపు జనమే మీకు బుద్ధి చెప్తారు. ప్రజాక్షేత్రంలో మీరేం తెలుసుకుంటారు? ఇంకోటి రవిశంకర్ గారు ఒక్క విషయం చెప్తా, వీళ్ళ నాయకుడు చాలా మంచి వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి, నిజాలే మాట్లాడతాడు, అబద్ధాలు చెప్పడు, నికాసైన మనిషి, నిజాయితీ పరుడు. వాళ్ళ నాయన్ని చంపేసింది అంటే వాళ్ళ భాషలో, రాయలసీమ భాషలో వాళ్ళ అయ్యని చంపేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే రిలయన్స్ వాళ్ళు హెలికాప్టర్ నుంచి చంపేశారు. ఒక టాపిక్ లో సంపత్రాజు గారు మనం టాపిక్ కన్ఫైన్ అయ్యి మాట్లాడదాం, ఒక్కడ విషయం వినండి ఒకసారి. ఇప్పుడు తవ్వుకోద్దండి, నాతో మాట్లాడండి, సంపత్రాజు గారు మీరు నాతో మాట్లాడండి, సంపత్రాజు గారు మీరు నాతో మాట్లాడండి ఒక్కడ విషయం అండి. శ్రీనివాసరెడ్డి గారు మీరు ఆగండి, దయచేసి ఆగండి. సంపత్రాజు గారు 2022 మార్చి 14 ఇప్పటం ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటికి ముందు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక రకంగా ఉంది, దాని తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఓకే పొత్తులు ఉంటాయేమో పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు కదా అని చెప్పి కాస్త నిలదొక్కుని మళ్ళీ గ్రాఫ్ పెంచుకున్న పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేశారు. మరి 2014లో సపోర్ట్ చేశారు, 2022లో ఒకసారి సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్గా, మళ్ళీ రీసెంట్గా మద్దతు ఇచ్చి నైతిక మద్దతు ఇచ్చి సపోర్ట్ చేశారు. మరి ఆ సపోర్ట్కి ఏంటి సార్థకత? మరి జన సైనికులు కోరుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి తపిస్తూ ఉన్నారు. పైకి నాకు అధికారం మీద కాంక్ష లేదు, నేను సీఎం అవ్వాలనే తపన లేదు, నాకు ప్రజలే ముఖ్యం, రాష్ట్రమే ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం అని పైకి చెప్తున్నప్పటికీ మరి వాళ్ళ కోరిక తీర్చాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బాధ్యతను పరిగణలోకి తీసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ గారి బాధ్యతను పరిగణలోకి తీసుకోవాల్సిన సమయం
మరి రెస్పాన్సిబిలిటీ ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండదా? నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. డైరెక్ట్ గా అడుగుతున్నా నేను, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతూ ఉన్నారా? మళ్ళీ చెప్తున్నాను రవిశంకర్ గారు చెప్పండి. నేనేం చెప్తున్నానంటే, ఎవరో కొంతమంది వాళ్ళు కొన్ని తీవ్రవాదుల్లాగా ఉంటారు, ఆ తీవ్రవాదులు మీతో ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నారు, మీరు ఏదేదో ఊహి చేసుకుంటున్నారు, ఇది పక్కన పెట్టారు. అంటే వాళ్ళు చెప్పిన మీరు ఎక్కించుకుంటున్నారు, దయచేసి అలా ఎక్కించుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఆయన యుద్ధం ఆయన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం ప్రజాక్షేత్రంలో వాళ్ళ వాళ్ళ ఉనికి కానీ, వాళ్ళ వాళ్ళ చేయాల్సిన పని కానీ, వాళ్ళ వాళ్ళ ధర్మం కానీ, వాళ్ళ వాళ్ళ కర్తవ్యం కానీ వాళ్ళు చేస్తున్నారు. దీనిలో ఇప్పటి నుంచి వచ్చేసారు లేదా ఇప్పటి నుంచి వాళ్ళు వచ్చిన బలం, ఇవన్నీ వేస్ట్ మాట్లాడండి. ఎవడో పనికి మాలినోడు మాట్లాడి మాటలు మీరు కూడా మాట్లాడారు. ఇంకొక విషయం, 2014లో పవన్ కళ్యాణ్ గారితో మేము పొత్తులో లేము. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం, 2014లో మేము పొత్తులో లేము. బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు కానీ బీజేపీతో మేము కలిసాం కానీ పవన్ కళ్యాణ్తో పొత్తులో లేము. 2019తో పొత్తులో లేము. 2022 ఎప్పుడు ఎలక్షన్ జరిగినాయి, ఎప్పుడు పొత్తులున్నాయి మీరు చెప్పాలి నాకు తెలియదు. 2024 ఏదైతే జరుగుతుందో ఆ ఎలక్షన్ లో మాత్రం ఏదైతే ఈ రావణ కాస్టన్ లాగా తయారు చేసిన రాక్షస ప్రభుత్వం ఇది వికృత క్రీడలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ఎంత హింసలు పెట్టారు ఆయనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఎంత హింసలు పెడుతున్నారు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఈ వికృత చేష్టలు వికృత క్రీడ ఆడేటువంటి ఇలాంటి సైకో ప్రభుత్వాన్ని పారదోపాలంటే మనందరం కలిసి ప్రయాణం చేయాలని ఒక మంచి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, దాన్ని హర్షించాలా? ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో వాళ్ళ నాయకుడికి తెలుసు ఆయన పార్టీ ఉనికి ఏ విధంగా ఉంటది, పార్టీ పరిస్థితి ఏందనేది. ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రాంతీయ పార్టీ అధ్యక్షుల్ని కాదని ఏ కార్యకర్త ఒక నిర్ణయం తీసుకోడు. ఆ అధ్యక్షుడు ఏది తీసుకుంటే అదే శిరోధార్యంగా ఉంటాడు. ఏంటంటే జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని కరడుగట్టిన జన సైనికులు ఉన్నారు కదా, తప్పిస్తున్న జన సైనికులు, వాళ్ళు ఒప్పుకోరు సార్ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు. కోరుకుంటారు కేఏపాల్తో పోలిస్తారా పవన్ కళ్యాణ్? ప్రజాశాంతి పార్టీ క్యాడర్ జనసేన పార్టీ క్యాడర్ తో పోలిస్తారా మీరు? ఒక్క నిమిషం వినాలండి, దానికి దీనికి కంపారిజన్ ఎక్కడ ఉంది సార్? అసలు నేను మాట్లాడేది వినండి, ఎవరు పార్టీ పెట్టినా సీఎం కావాలని, లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఎవరికైనా ఉంటుందండి, అది చెప్తున్నా మీకు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నేతకి, పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నాయకుడికి, పవన్ కళ్యాణ్ లాంటి బలమైన క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ క్యాడర్ వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకోవడంలో 100% తప్పేం లేదండి. దాన్ని మనం ప్రశ్నించుకుంటేట మాట్లాడుకుంటేటంటే ఎన్నో క్లిష్ట సమయాల్లో మిమ్మల్ని ఆదుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఆ అవకాశం ఇచ్చే అవకాశం ఉండదా అని అడుగుతున్నా నేను. నాకున్న సందేహం అది. మీకు నచ్చకపోతే నేనేం చేయను, నేను ఆన్సర్ చేయలేనని చెప్పండి. మీకు నచ్చలేదు నా ప్రశ్న, వదిలేసేయండి. ఒక్క నిమిషం ఇట్లాగండి, మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకున్నారు, పవర్ షేరింగ్ మాట్లాడుకున్నారా, లేకపోతే ప్రజాస్వామ్యంలో మనం ఏ విధంగా కలిసి ఒక నిమిషం మా ఒక్క నిమిషం కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్నారా, లేకపోతే పవర్ షేరింగ్ చేసుకుందాం అనుకుంటారా? ఆ నాయకులు చెప్పేదాకా మనకి ఎందుకండి తొందర? ఆ నాయకుడికి లేని తొందర మనకు అవసరమా? లేదు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు? మీకు నాకు పవన్ కళ్యాణ్ గారికి తొందర ఉండకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు జన సైనికులకు ఉందండి ఆ తొందర. ఇప్పుడు సీట్ల పంపకం ఒకటి సార్ ఒకటి. ఇప్పుడు ఏదైనా ఒక పెళ్లి సంబంధం కుదిరింది అనుకోండి, ముందు అన్ని మాట్లాడుకుంటారు కదా, కట్నం ఎంత, లాంఛనాలు ఎంత, అదెంత, ఇదెంత, అన్ని మాట్లాడుకుంటారు కదా. అన్ని మాట్లాడుకోకుండా పెళ్లి సంబంధం కుదుర్చుకోరు కదా, జస్ట్ ఉదాహరణ చెప్పాను అంతే నేను. అలాగే ఏమి మాట్లాడుకోకుండా అవును పొత్తు ఫిక్స్ అంటే మరి ఏ రకంగా కుదురుతుంది? రేపన్న రోజు మరి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిందే, మరి రేపన్న రోజు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిందే నిజమైతే 24 సీట్లకే పరిమితం చేస్తే గతంలో మీరే చెప్పారు.
గతంలో మీరేం చెప్పున్నారంటే నాకు నాకు ఇదే డిబేట్ లో మీరు గతంలో కూడా పార్టీ సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిపోయారు అంతర్గతంగా అయిపోయింది నాకు కొంతమంది తీవ్రవాదులు చెప్పేశారని మీరు కూడా చెప్తున్నారు నాకు గతంలో నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకముందండి తీవ్రవాదులు కాదండి తీవ్రవాదులు కాదండి నాకు ఫోన్ చేసింది జనసేన పార్టీలోనే సీనియర్ నాయకులు మీ పార్టీలోనే సీనియర్ నాయకులు నా మిత్రులు నాకు విశ్వసనీయ సమాచారం అది నేను దాన్ని బట్టి చెప్పాను నేనేమంటానంటే ఏ రోజు మార్పు ఆ రోజు ఉంటదండి నిదండి పవన్ కళ్యాణ్ గారు ఆ మార్పు తీసుకుంటారు ఆ డిసిషన్ తీసుకుంటారు మీకు తెలియదు నాకు తెలియదు దాని ఏముందండి జనాల మదిని తొలచేస్తున్న ప్రశ్నలు ప్రేక్షకుల మదిని తొలచేస్తున్న ప్రశ్నలు ప్రజల మదిని తొలచేస్తున్న ప్రశ్నలు కాబట్టి నా ద్వారా నేను అడుగుతున్నా వాళ్ళ ప్రశ్నలు నేను అడుగుతున్నా ఇప్పుడు రావు సౌజన్యం గారు ఒక్క నిమిషం అండి రావు సౌజన్యం గారు వినండి ఒకసారి మీకు ఇబ్బందిగానే ఉంటది తప్పదు భరించాల్సిందే ఓకే ఇప్పుడు రావు సౌజన్యం గారు ఒక మాట చెప్పారు మా అధినేత మాటే మాకు శిరోధార్యము అని చెప్పి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా లేదు ఈసారికి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చేద్దాం ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిద్దాం అంటే మరి మీలాంటి నాయకులు ఏం చెప్తారు చెప్పండి నేను ఇందాకనే చెప్పాను రవిశంకర్ గారు క్రాంతి పార్టీలో నాయకుడు ఏది చెబితే అది శిరోధార్యం దానికి ఎటువంటి ఆలోచన కూడా నిజంగా బాబు గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తూచా తప్పకుండా పాటించే సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు దీనిలో ఎటువంటి డౌట్ లేదు రైట్ అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి అయిన